आपको पहुंचे पवन गुरुजा की सुशील अदा वैसे लाइव ये भगवान रात को बैठे फिर फिर पुत्र बैठे रहते भगवान नहीं तो पुत्र पुत्र మా అంకుల్ గారు కోపం వచ్చింది కేసీఆర్ అంకుల్ గారు గురుగారు బాగా భయపడ్డారు ఇలా అంకులు భౌభాష కోవిడ్ అంట మనం ఈయన భూత భాష కోవిడ్ అది తెలుగులో భూత తింటారు నాకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ హిందీ రాదు కదా ఆయన తెలుగులో భూత తింటారు ఇంగ్లీష్ లో భూత తింటారు హిందీలో భూతు తింటారు ఉర్దూలో తింటారు భూత భాష కోవిడ్ పంతులు మా గురుగారు ఉండాలి కొంచెం అలా సార్ తర్వాత పాపం నాలుగు స్థలాలు చెప్పారు గౌరవనీయులు పెద్దలు పూజలు భూత భాష కోవిదులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు నిజమైన తెలంగాణ ఉద్యమకారులు మా గురువర్యులు శ్రీ 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 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న విలేకరుల సమావేశం బట్టి ఒక ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి తన స్థాయిని దిగజార్చుకొని ముఖ్యమంత్రి అనే పదవినే దిగజార్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలకు ఫస్ట్ సమాధానం చెప్పిన తర్వాత అసలు విషయం చెప్పారు నోరు తెలుస్తే అవతారం తెలుస్తాయి అంతమంది చెప్పినా మళ్ళీ నోరా తాటి పట్టడం తెలియదు అవతారు గంట సేవ చెప్పాడు గంట సేవ చెప్పాడు అంత మంచి ఎంజాయ్ చేశాడు ఆయన చూసుకోవాలి ఆయన కామెంట్స్ చేయవలసిన చూసుకోవాలి టీవీలో వస్తున్నప్పుడు ఏం కామెంట్స్ తెలుసుకోవాలి సార్ ఇవాళ మన సోషల్ మీడియా మీటింగ్ పెట్టుకున్నాడు పాపం పెట్టుకుని రేపు బండి సంజయ్ ప్రెస్ మీటింగ్ పెడతాడు అందరూ ఉల్టా కామెంట్ పెట్టాలని పెట్టుకున్నాడట దానికోసం పెట్టుకున్నాడు మీటింగ్ అయినా రాత్రి ఎందుకంటే ఆ టీవీలో వస్తా చూసుకున్నాడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే దుడుతున్నారు ఒక్కొక్కరు ఏ తిట్టాలో తిడుతున్నారు ఇక అంతే రాత్రి చేసి మళ్ళీ పెట్టుకొని సోషల్ మీడియా మీటింగ్ ఉంది కదా పెట్టుకున్నాడు ఒక్కొక్కరికి 500 అంటే బీజేపీ వల్ల కొంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది ఆయన పాపం అందరి మీటింగ్ పెట్టి రేపు బండి సంజయ్ ప్రెస్ మీటింగ్ పెడతాడు పెడితే కుట్టు పొట్టు తిట్టాలి మీరు నేను ఒక్కొక్కరు బాగా తిట్టాను అని చెప్పంటున్నాడు నిజంగా నేను తిట్టిన వాళ్ళందరూ సామాన్య ప్రజలు మేము ఎవరు ఎట్లా మీటింగ్ కేసీఆర్ సార్ ఎట్లా మాత్రం మాకేం తెలుసు పబ్బు పెట్రోల్ తగ్గి తగ్గిస్తారు కావచ్చు డీజిల్ వ్యాట్ తగ్గిస్తారు కావచ్చు ఇంకా నా వీక్ తరవచ్చు అనుకోండి మనం 40 నిమిషాలు గంట సేపు అబద్ధాలు చెప్పి 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 ఈ ప్రియాన్ని పెడతాడు అబద్ధాల కోసం ప్రియాన్ని పెడతాడు బహిరంగ సభ పెడతాడు అబద్ధాల కోసం బహిరంగ సభ పెడతాడు క్యాబినెట్ మీటింగ్ పెడతాడు అబద్ధాలు చెప్పడానికి మీటింగ్ పెడతాడు కార్యకర్తల సాయి పెట్టడం కార్యకర్తల వెళ్ళి లేరే ఓడిపెట్టాడు కానీ ఏది పెట్టినా ఎన్నికల ప్రచారం చేస్తాడు అబద్ధాల ప్రచారం చేస్తాడు హామీలు ఇస్తాడు అబద్ధాల హామీలు ఇస్తాడు నోరు తెస్తే అబద్ధాలు చెప్పి చెప్పి ఉదాహరణ ఎన్నికలు కరువు కాసి వాళ్ళతో పెడితే మళ్ళీ ఇంకా సిగ్గొస్తలేదు మళ్ళీ అదే పద్ధతి మళ్ళీ ఇంకా తేరుకోలే ఇంకా అది అలవాటైపోయింది జీన్స్లో ఉండేది నాకు అట్లా అన్నాడు నేను రైతులకు ఏం చేసినాం నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రుణమాఫీ చేస్తాను మొదటి రుణమాఫీకే నీకు 4 ఏళ్ళు పట్టింది రెండవ దశ రుణమాఫీ చేస్తాను 3 ఏళ్ళు పట్టింది నువ్వు రుణమాఫీ చేసినావా చేయలేదా ఎంత చేసినావు ఎట్లా చేసినావో ఒక్కసారి 7 రుణమాఫీ చేసినా ఒకసారి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నువ్వు చేసినావా చేయవా చేయలేదా రైతులట కార్లలో తిరుగుతురట హైదరాబాద్ నుంచి పోయి పళ్ళ కస్తురట ఇప్పుడు హైదరాబాద్ నుంచి పళ్ళకస్తా ఎందుకు వస్తురంటే నువ్వు ఉద్యోగాలు ఇస్తాను ఏరే
ఇయ్యకపోవడం వలన గ్రామీణ ఉపాధి హామీ కూలి చేసుకోవడానికి పల్లెలకొస్తున్నారు. చెప్పు, కొంతమంది పెళ్ళిపు కార్లు కొని నీ పాలనలో రైతులు ఎవరు సంతోషంగా ఉన్నారో, కార్లు కొని ఎవరు ఎలా రైతులు దొరుకుతుండో ఒక్కసారి ముఖ్యమంత్రి చెప్పాలి. నీ పాలన మంచి ఉంటేనా మొన్న కొనుగోలు కేంద్రంలో వడ్ల కుప్పం మీద రైతు గుండెపోటుతో చనిపోయాడు. మంచిర్యాలలో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నీ జిల్లాలోనే నీ సిద్దిపేట జిల్లాలోనే అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే వాళ్ళందరూ కార్లు దొరకకనా, వాళ్ళందరూ వ్యవసాయం చేయలేకనా? తెలంగాణను తెలంగాణ రైతులు ఆగమాగం చేస్తున్నాడట. ఫస్ట్ నీ బతుకు ఆగమాగం, నువ్వు ఆగమాగం మనిషివి. నువ్వు ఒకసారేమో సన్న పొట్లు వేయాలి, దొడ్డు పొట్లు ఏద్దంటివి, ఒకసారేమో వడ్లు ఏద్దంటివి, ఒకసారి పత్తి ఏద్దంటివి, ఒకసారి కొంట అంటివి, ఒకసారి కొన అంటివి. నువ్వే పెద్ద రైతు అంటివి. ఆగమాగం చేసింది ఎవరు రైతులను? రైతులను ఆగమనం చేసి నువ్వే కదా రైతులు ఆగమనం చేసి. మొన్న చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగిందట. ఈయన చెప్పిండు. ఇది అబద్ధమా కాదా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. శాటిలైట్ పిక్చర్లో ఇది కనబడలేదని చెప్పి కేంద్ర మంత్రి అంటే కేంద్ర మంత్రి తిట్టింది నిన్న. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని 62 లక్షల ఎకరాల్లో వరి సాగిందను కదా, నువ్వు చాలా నిపుణుడివి కదా, ఎవరు ఒక నిపుణులు పట్టుకరా. డ్రోన్ ద్వారా చేద్దామా లేకుంటే హెలికాప్టర్ ద్వారా పోతావా? ఇంకా నీ కొత్త టెక్నాలజీ బాగా తెలుసు కదా. ఇంకొక టెక్నాలజీ ఉంటే దాని ద్వారా నిపుణులతోని నువ్వు ఒక నిపుణువి, ఇంకొక నిపుణుడికి గైడ్ చేద్దాం. ఎవరైనా పోయి 62 లక్షల ఎకరాలు వరి సాగింది చూపెట్టు ఫస్ట్. నువ్వు ఆడేది అబద్ధం, కేంద్ర మంత్రి తిరుగుతుంది మరణం. వడ్ల కొనుగోలు విషయం అన్నాడు. ప్రతి గింజ నేనే కొంటా, కేంద్రం పెత్తనమేంది, కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం చేసేదేంది, మా తెలంగాణ రాష్ట్రం మీద ఆజమాషి చెలాయిస్తావా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అని అడగటం ఉంది. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కేంద్రం కొట్టుందా రాష్ట్రం కొట్టుందా చెప్పు. ఏడేళ్ల నుంచి కేంద్రమే కొంటుందని నువ్వంటే, ఏడేళ్ల నుంచి నువ్వు వెంటనే ఎస్ కేంద్రమే ధాన్యం కొంటుంది ఏడేళ్ల నుంచి, నేను సిగ్గు లేకుండా సిగ్గు విడిచి అబద్ధాలా అన్నా? నాకు అక్కర్లేదు. ఇన్ని రోజులు కేంద్రం ఉన్నది, నేను మొన్న వంచించి మోసం చేసిన రైతాంగాన్ని చెప్పి ప్రగతి భవించి బయటకు వచ్చి ముక్కు నీలకు రాయి, సారీ చెప్పు, మళ్ళీ మాట్లాడు కేంద్రంతో మాట్లాడు. మేము నేను ఒక ప్రభుత్వం చెప్తుంది 100 కోట్లు ఖర్చు పెట్టిందట ధాన్యం కొనడానికి. అరే 100 కోట్లు ఖర్చు పెట్టిందని నువ్వే అంటావు. నేనే పత్తి గింజ కొంటానని చెప్పి నువ్వే అంటావు. కేంద్రం పెత్తనమేందంటే నువ్వే అంటావు. మళ్ళీ కేంద్రం ధాన్యం కొట్టలేని నువ్వే అంటావు. మరి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. దాంతోపాటు వాస్తవానికి ఏంటంటే 62 లక్షల ఎకరాల్లో పంట వేస్తామని చెప్పడంలో ఇది పెద్ద స్కామ్ ఇది. ఈయన తాబేదారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేషన్ బియ్యం విషయంలో రీసైక్లింగ్ చేసి కొంతమంది రైస్ మిల్లర్తో, కొంతమంది అందరూ అంటారు, నేను మళ్ళీ దానికి ట్రేడ్ చేస్తాను నేను దానికి. మా అరవింద్ గారు క్రియేట్ చేసినట్టు ఆయన కరెక్ట్, అరవింద్ గారు కరెక్టే అని చెప్తాడు సార్. కొంతమంది రైస్ మిల్లర్తో కుమ్మక్కై
ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతుండో అనేక ఛానల్ వచ్చినాయి అనేక పత్రికలు వచ్చిన విషయాన్ని మనం గుర్తించుకోవాల్సి వస్తుంది.